త్రైమత్నాలు కుక్క విషయంలో జరిగిన గొడవ ఆల్రెడీ 8వ తేదీకి ఒకసారి జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 6 డేస్ 14th రోజు మళ్ళీ అది చెలరేగింది. అది ఎందుకన్నది ఇప్పుడే మన శ్రీనాథ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎవరైతే నిన్న నైట్ మాత్రమే ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడం జరిగింది. బాధితుడిని అడిగితేనే మనకి అన్ని క్లారిటీ వస్తుంది అనేసి అనుకుంటున్నాను. చెప్పండి శ్రీనాథ్ గారు, ఆన్ 14th వాట్ హ్యాపెన్? 14th రోజు కామన్గా యాక్చువల్లీ మీరు అన్నట్టు 8వ తేదీన చిన్న ఘర్షణ జరిగింది. పరస్పరం పోలీస్ స్టేషన్ మధురానగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారి ఆధ్వర్యంలో పరస్పరం కంప్లైంట్ చేసుకున్నాము. వాళ్ళు సర్ది చెప్పి మీరిద్దరి పేరు మీద వచ్చిన ఎఫ్ఐఆర్ చేస్తున్నా, దీనికి ఏ సెక్షన్స్ వస్తాయో దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ చేస్తున్నాను, మళ్ళీ గొడవ పడకండి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము ఇంటికి వస్తుంటే అంతలోనే ఆ ఇంటి ఓనర్ ధనుంజయ్ నేను చంపేస్తాను ఇవాళ ఎలాగైనా, ఇవాళ సాయంత్రం వరకు నేను చంపేస్తాను అంటే, మేము క్యాజువల్గా ఇలాంటివి చాలా చూసాం కదా ఏంటి కోపంలో అంటున్నాడు అనుకుని మేము ఇంటికి వచ్చేసాం. కానీ కంటిన్యూస్గా డే అంతా థ్రెటనింగ్స్ ఇస్తుంటే ఈవినింగ్ వెళ్ళి ఎస్ఐ మాధవి మేడం గారికి, మేడం ఇట్లా మళ్ళీ థ్రెటనింగ్స్ ఇస్తున్నారు, ఇంకొకటి వరదల లాంగ్వేజ్ చేస్తున్నారంటే మేడం కొద్దిగా మేము టెన్షన్లో ఉన్నాము, నేను వాళ్ళకి చెప్తాను మీరు కూడా ఏం రియాక్ట్ కాకండి అంటే సరే అని చెప్పి ఇంటికి వచ్చేసాము. మా పిల్లలు ఇద్దరు వెకేషన్స్ కంటూకి వెళ్ళారు, అందులో ఎలక్షన్ డ్యూటీ ఉందని చెప్పేసి 3 డేస్ నేను కూడా ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళేసి మండే నైట్ ఇంటికి వచ్చి మంగళవారం కంప్లీట్ రెస్ట్లో ఉన్నాను. మా స్పెషల్ హాలిడేస్ రెస్ట్లో ఉన్నాను. వాళ్ళు అప్పటికే ఆ మంగళవారం నేను అప్పటినే ఇంట్లో ఉన్నా అని చెప్పేసి కానీ ఇన్ఫర్మేషన్ తీసుకొని పొద్దున్న నుంచి తిరుగుతున్నారని అన్నారు. అంటే క్యాజువల్గా ఇంటి ముందు నుంచి ఎవరు తిరుగుతుంటారు ఎవరు అనేది మాకు ఐడియా లేదు. అది కాకుండా ఆ ధనంజయ అనే వ్యక్తిని నేను చూడటమే ఫస్ట్ టైం 8th రోజు, పేరు కూడా తెలియదు. మీరు ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు కూడా నైబర్స్ అని చేస్తాం తప్ప మాకు వాళ్ళ పేర్లు తెలియదు. అయిన తర్వాత చంపేస్తాం అని అన్నారని చెప్పేసి సరే క్యాజువల్గా తీసుకున్నాను. మా పెట్ని తీసుకొని కింద వాకింగ్కి వెళ్ళాను. అంతలోనే అట్ సైడ్ నుంచి 3 మెంబర్స్ ఇటు నుంచి 4 మెంబర్స్ వచ్చేసి అటాక్ చేసేసారు. అసలు ఊహించలేదు ఇలా దారుణంగా అన్ఎక్స్పెక్టెడ్. అంటే చిన్న ఇష్యూకి మర్డర్ చేసేస్తారా అని కేసు చేయలేదు వచ్చేసారు. వాళ్ళు కంప్లీట్గా 100% అంటే డ్రగ్స్ తీసుకొని ఉన్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాట్ షూర్ బట్ డ్రగ్స్ తీసుకున్నారు షూర్ కూడా చెప్పొచ్చండి. ఎందుకంటే ఇంత విచ్ కంప్లీట్గా ఆడమ్మ మీద పడ్డా, ఎవరు అడ్డు వచ్చినా చంపేస్తాము ఆ లెవెల్లో వచ్చారు. ప్లస్ అది కాకుండా నేను ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే నా మిస్సెస్, మా మదర్ నన్ను కాపాడడానికి వచ్చిన తర్వాత వీళ్ళు వస్తే వాళ్ళు ఆగట్లేదు, కొట్టేస్తున్నారు. పక్కన పక్కింటి వాళ్ళ ఓనర్ ఆమె అమ్మాయి వచ్చేసి ఆపితే ఆగారు. తన భర్తకు ఫోన్ చేసి మీరు మధ్యలో పోతున్నారంట శ్రీనాథ్ అని ఫ్యామిలీని కాపాడడానికి, మిమ్మల్ని కూడా చంపేస్తారు వాళ్ళు మధ్యలో పోతే, మీరు పోకండి అని చెప్పేసి కాల్ చేశారని కూడా వాళ్ళు నాకు నేను హాస్పిటల్లో చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు ఎవరు వచ్చినా చంపేద్దాం అనే ప్లాన్తోనే వచ్చారు. అదే అర్థం కాలేదండి మాకు. ఎప్పుడు మా స్ట్రీట్లో కంప్లీట్గా జనాలు ఉంటారు, వీళ్ళు ఎవరినైనా ప్యానిక్ చేశారా మీరు మధ్యలో వస్తే, అంటే ఇప్పుడు కాల్ వచ్చింది అనే దాన్ని బట్టి చూస్తే ఎవరు వచ్చినా మిమ్మల్ని చంపేస్తామని ప్రీప్లాన్, ఇదైతే ప్రీప్లాన్గానే వచ్చినట్టు కనిపిస్తుంది. 100% వచ్చారు, వాళ్ళకు కూడా ఏమైనా బెదిరింపులు ఇచ్చారా అనేది తెలియదు. ప్రస్తుతానికైతే సర్జరీస్ జరిగాయండి, హెడ్కి స్టిచ్చెస్ పడ్డాయి, చేతికి 2 సర్జరీస్ అయ్యాయి, బాడీ మొత్తం డ్యామేజ్గా ఉంది, మొత్తం సీలలున్న మూలలున్న కర్వాతం కొట్టేశారు. ప్రస్తుతం అలా కొంతసేపు కూర్చోగలుగుతున్నాను. మా మిస్సెస్ మాత్రం కంప్లీట్గా బెడ్ నుంచి లేవలేక టూ హ్యాండ్స్ రైట్ హ్యాండ్ కంప్లీట్గా సర్జరీ అయింది, లెఫ్ట్ హ్యాండ్ సెంటర్ ఫింగర్ సర్జరీ చేశారు. నేను ఎఫ్ఐఆర్ బుక్ చేశానని చెప్పి పోలీస్ శాఖ వారికి తెలియడం జరిగింది. వాళ్ళని 14 డేస్ రిమాండ్లో వేశారని చెప్పారు. మాకు చట్టపరంగా ఎలాంటి వాళ్ళకి ఎలా శిక్ష పడుతుందో అంత శిక్ష విధించాలని కోరుకుంటాం. అది కాకుండా ఇంకా భవిష్యత్తులో మాకు ప్రాణహాని ఉందని కూడా మీడియా ద్వారా తెలియజేస్తుంటాం. ఎందుకంటే ఒక చిన్న ఇష్యూకే మీరు మర్డర్ ప్లాన్ చేశారంటే మళ్ళీ బయటికి వచ్చినాక మా మీద అటాక్ చేస్తారనేది ఒక మాకు భయం అనేది ఒకటి ఉందండి. ఎందుకంటే మూగ జీవిని కూడా చూడకుండా నా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి దాన్ని కూడా కొట్టడానికి వెనకపోలేదు. ఐడెంటిఫికేషన్ అంటే నా బ్యాక్ సైడ్ నుంచి 3 మెంబర్స్ రావటం చూశానండి నేను. అంతలో మొబైల్ తీసుకొని ఇట్లా తిరిగేలోపు ముందు నుంచి 4 మెంబర్స్ అటాక్ చేశారు. కంప్లీట్ టోటల్గా 7 మెంబర్స్ అటాక్ చేశారు.
కానీ సీసీ ఫుటేజ్లో ఫైవ్ మెంబర్సే కనిపిస్తున్నారు. ఇంకిద్దరు ఎక్కడికి వెళ్ళారో పోలీస్ శాఖ వాళ్ళు వాళ్ళ కోసం ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ గొడవకు మొత్తం కారణమైన తన మిస్సెస్ ధనుంజయ మిస్సెస్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలి, తన పేరు కూడా ఎఫ్ఐఆర్లో రాయాలని నేను కోరుకుంటున్నాను. ఒక ఆడపిల్ల అయినా సరే తను ఇంత గొడవ కారణం అయింది కాబట్టి తనను కూడా ఇన్వాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో నాకు జరిగినట్టు వేరే ప్రజలకు బస్తీవాసులకు కూడా జరగకుండా ఉండాలంటే అందరు ఐక్యమత్యంగా ఉండాలని. ఇంకో సజెషన్ అంటే నేను సీసీటీవీ ఫుటేజ్ పెట్టుకున్నందుకు నేను లీగల్గా సర్వైవ్ అయ్యాను, లేదా ఈ కేసు మొత్తం రివర్స్ చేసి నన్ను నా కుటుంబాన్ని నా చంపేసి ఉంటా మా మీదనే కేసు పెట్టడానికి ప్రయత్నం చేశారని తెలిసింది. కాబట్టి దయచేసి సొంత ఇల్లులు ఉన్న వాళ్ళు కానీ కిరాయికి ఉన్న వాళ్ళు కూడా సీసీ ఫుటేజ్ కెమెరాస్ ఉంటుంది కూడా పెట్టుకోవాలని చెప్పి నాకు కోరుకుంటున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా ఆయన ఒక మెసేజ్ ఇస్తున్నారు ఏమని, సీసీ కెమెరాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు సర్వైవ్ ఫర్ అవర్ సెల్ఫ్. ముందు మనం కాపాడుకోవాలంటే సీసీ ఫుటేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కెమెరాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఇంటి సైడ్. ఈ రెహమత్ నగర్లో మరి అతి ముఖ్యంగా, ఎందుకంటే ఇక్కడ దిస్ ఇస్ ద స్లమ్ ఏరియా అండ్ ఇక్కడ చాలా అవేర్నెస్ లేదు. ఏదో అనుకుంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు, ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టి చాలా వరకు సేవ్ అవ్వగలిగారు. మా బ్లూని కొట్టింది కూడా సీసీ ఫుటేజ్ లోనే ఉంది కాబట్టి నమ్మారు, లేదా తను కూడా మా మీదకి వచ్చి కరిస్తేనే కొట్టామని చెప్పేసి రివర్స్ కేసు పెట్టేవారు. పడతాము వాళ్ళు బెదిరిస్తున్నారండి మమ్మల్ని, అంటే బయటనే బెదిరించారంట మా హస్బెండ్ని. అందు గురించని మేము అనుకున్నాము ఏమని బెదిరిస్తున్నారు ఇట్లా చంపేస్తామని, అంటే కోపంలో అంటారు కదా అమ్మ అందరూ, రాయండి కంప్లైంట్లో అన్నీ అన్నారు. ఇంకా కంప్లైంట్లో కూడా రాసిన అంటే నేను నాకు భయం వేసి మా హస్బెండ్కి వాళ్ళ అమ్మ కానీ ఇంటి ముందు నేను చదువుతుంటే తిట్టుకుంటా మీ పాడలు కట్టిస్తాది దాన్ని నెక్స్ట్ డే అరిస్తే కూడా వీళ్ళు ఎందుకు ఇంత రూట్గా బిహేవ్ చేస్తున్నారు నాకు భయం వేస్తుందంటే ఎందుకు స్వప్న భయపడుతున్నావు చిన్నవి వాళ్ళు తిడతారులే అని. ఈయన నా కోసమైనా వెళ్ళి మళ్ళీ చెప్పు పోలీస్ స్టేషన్లో అంటే వెళ్ళిండు ఆయన వెళ్ళి ఇట్లా భయపడుతుంది మా వైఫ్ అని అంటే, సరే శ్రీనాథ్ నేను చూసుకుంటాను ఎలక్షన్ డ్యూటీ కదా ఆ తర్వాత మీ ఇద్దరిని పిలిపించి మాట్లాడతారే అన్నారు. ఆ లోపల ఇది అయిపోయిందండి నాకు తెలీదు, అంటే ఇంత ఘోరంగా మనుషులు ఉంటారని మనకేం తెలుసు. అన్ఎక్స్పెక్టెడ్ బై ఎలక్షన్ డ్యూటీలో ఓటు వేయడానికి వెళ్తుందండి 8 నాడు. ఓకే, మేము పైనుంచి చూస్తున్నాము కిందికి దిగి బైక్ దిగుదామని కిందికి వెళ్ళాడు. కిందికి వెళ్ళగానే మా బ్లూ అంటే మా పెంపుడు కుక్క కిందికి వెళ్ళిందండి, ఆయన కిందికి వెళ్ళిండు అని కిందికి వెళ్ళింది. కిందికి వెళ్ళగానే గేట్ కొంచెం ఓపెన్ ఉంది, ఒక సైడ్ ఓపెన్ ఉండగానే మా పెద్ద అబ్బాయి బండి మీద ఎక్కి వెళ్తుంది అన్నట్టు అబ్లు. అయితే అట్లాంటి బండి మీద అతను కూర్చొని ఉన్నాడంట, కూర్చొని ఉంటే అయితే ఆహా నన్ను తీసుకుపోకుండా వెళ్ళిండన్న ఒక దీంతోటి కుక్క అక్కడ వెళ్ళిందంట. అరే బ్లూ అక్కడ వెళ్తుంది నానా అని మీరు చెప్పేసినాం కూడా మా అబ్బాయికి చెప్పి అక్కడ దాకా వెళ్ళేసి దాన్ని పట్టేసుకున్నాడు. పట్టేసుకున్నాక ఇంకా కుక్కలతో కొట్లాడటం కాదు మనుషులతో కొట్లాడతామని అనేసిందా, కుక్కలం గడిపిస్తా అంటే లేదు బ్రదర్ మనం మంచిగా చెప్పినప్పుడు కొంచెమన్నా మానవత్వం ఉన్న మనుషులు అర్థం చేసుకోవాలి. లే ఆగు బ్రదర్ అంటే చేయి చూపిస్తున్నాడు చంపేస్తా కొట్టేస్తా నిన్ను కరిచింది అని వాళ్ళ భార్య పక్క పంట ఉన్న నాకు తెలుస్తుంది కదండి కరిచిన విషయం కూడా అది ఇంకేం కరవలేదు కానీ కరిస్తే నేను ఊరుకుంటానా దాన్ని మెడ తెరిచి పడేస్తా అనను అనగానే ఇంకా ధనుంజయ అని అంటే ఇప్పుడు బయటకు వచ్చిందండి నాకు ఆ పేరు తెలియదు ఆ మనిషి తెలియదు. ఓకే, ఆయన చాలా కొత్త, అసలు మీకు ఆయన గురించి ఐడియానే లేదు అసలు, వాళ్ళ మొహాలు కూడా ఎటువంటి తెలియదు మాకు ఇప్పటి వరకు. ఇక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆయన? ఇల్లు కట్టుకుంటున్నారు ఆ కొత్త బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ ఉంది చూడండి ఆ పెద్ద బిల్డింగ్ వాళ్ళది. ఓకే, సంవత్సరంన్నర అవుతుంది కొని కన్స్ట్రక్షన్ జరగబట్టి కూడా 6 అవుతుంది. ఓకే ఓకే, అట్లా అట్లా వస్తా పోవడం తప్ప మీకు వాళ్ళతో వచ్చిపోయినా కూడా మాకు నేను మా ఇంట్లో మేము ఆ పిల్లలు డ్యూటీలకు కాలేజీలకు అక్కడక్కడ వెళ్తారు అంతే తప్ప మాకు సంబంధం లేదు ఎవరితో కూడా. అసలు ఏంటో కూడా మీకు తెలియదు, కొత్త వాళ్ళు అంటే మేము పలకరేం కూడా పలకరేము. ఓకే, ఎవరు పలకరిస్తారండి, నా కోడలు పైన ఉంటుంది నేను కింద ఉంటా అంతే, వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు అంతే ఉంటుంది ఎవరి పనులు మాకు ఎందుకండి, ఒకరితోటి మాకు అవసరం లేదు, మాకేం పాత పగలు కాదు, వాళ్ళకి మేము డబ్బులు ఇవ్వలేదు మాకు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, మా ఆస్తుపాస్తులు వాళ్ళు తీసుకోలేదు మేము తీసుకోలేదు, అనవసరమైన వాళ్ళు ఒకటి తీసుకున్నారు అన్నాడు
అంటే వాళ్ళకి అది అలవాటు ఏమో మనకు తెలియదు. అదేలేండి, ఏమంటే చంపేద్దాము అని అంటే అది ఏమన్నా ఒక కోడి పిల్ల కాదు, ఒక గొర్రె పిల్ల కాదు, అది చంపేటప్పుడు కూడా మనం కొంచెం ఆలోచిస్తాం మనసులో ఇది అని. అంత అబ్బాయి చేతులు పట్టుకోగానే మా చిన్న మనవడు పెద్ద మనవడు ఎవరో వెళ్ళి తీసుకొని రాగానే అది కర్రలే పట్టేసిందంట ఆడమనే. కర్రలు అబట్టేసి నా చిన్న మనవాడు కొట్టనికి పోగానే ఈ మురికింది, మేము ఈదనే ఉన్నా ఈ మురికింది, ఈ మురికంగానే ఈ మన చెంప మీద కొట్టేసి అనవసరమైనట్టు గొడవ ఇది. అంటే కావలసిన చేసుకున్నారో మరి ఇట్లాంటి మంచి మనసులు ఇక్కడ ఉండద్దని అనుకున్నారో వాళ్ళు మాకు మాత్రం తెలియదండి. అయితే అది ఈమె చెంప మీద కొట్టిన ఆ పిల్లని కర్ర అది అదేంటి బండ బండలు పెడుతున్నారు కదా గ్రైనేట్ బండలు కట్ చేసి ఉంటే పీసులు, ఆ పీసు తోటి నా చిన్న మనవి నెత్తి మీద కొట్టనికి పోయిందట. ఈమె చెంప మీద కొట్టగానే అదే తీసి ఈమె మీద కొట్టనికి పోయిందట నెత్తి మీద అనేది దాని మనకి అది కింద పడిపోయింది తోపులాట్లు కింద పడిపోయిందట. కింద పడి కర్రలు తీసుకొని స్టార్ట్ మా కొడుకు కీడ దాకింది నా మనవానికి కీడ చేయండి అన్ని మొలలు ఉంటాయి కదండీ కర్రలకి పని నడుస్తుంది అక్కడ అట్లా ఇట్లా అయింది పోయి అటు ఇటు అనగానే ఆయన ఆగిపోయినరు. ఆయన వాళ్ళు పోలీస్ స్టేషన్ వేరు వీళ్ళు పోలీస్ స్టేషన్ వేరు వాళ్ళు మాట్లాడుకున్నారు పోలీసు వాళ్ళు రాసుకున్నారు అయిపోయింది. ఇది 8వ తేదీకి జరిగిన విషయం ఇది. ఓకే 8వ తేదీకి ఆల్రెడీ ఒకసారి జరిగింది జరిగింది. అయితే వాళ్ళు తర్వాత ఎలక్షన్ తర్వాత మాట్లాడదాము అని వాళ్ళు చెప్పారు. ఎలక్షన్స్ బిజీలో ఉన్నారు కాబట్టి చెప్పారు వాళ్ళు సరే అని గమని వచ్చేసారు. వీళ్ళు గమని వచ్చి మా పిల్లలేమో గోవాకి వెళ్ళిపోయిండండి ఇద్దరు పిల్లలు లేరు. నా పిల్లలను కూడా దేవులారిండండి అసలు నా కొడుకు తెలియదు చెప్పలేదు ఇప్పుడు కానీ నాకు తెలుసు గోవాలో కూడా వాళ్ళ గోవాలకు దంద. ఓకే వాళ్ళకి అన్నీ దందాలండి ఇంకా నీ పుల్లా చెప్పేస్తున్నా నేను ఏమైపోయినా పర్వాలేదు ఇక వాళ్ళకి అన్ని దందాలు ఉన్నాయి అక్కడ గోవాల గోవా బొంబాయి ఇక్కడ ఎక్కడో ఉన్నాయంట దందాలు. నా పిల్లలను కూడా దేవులాడినట్ట అక్కడ. అయితే వాళ్ళు అక్కడ 2 రోజులు ఉండి ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిపోయినారు అనుకోరాదండి అందుకు బతికిపోయిన నా పిల్లలు అక్కడనే చంపేసి రావద్దా అని అన్నదంట పోలీస్ స్టేషన్ కూడా అమ్మ అది అంత పని ఏం చేసినామండి మేము. దందాలు అవి ఉన్నాయంటే మన దగ్గర అంటే ఎప్పుడైనా ఎవరైనా చూసారా లేకపోతే అంటే కొత్త వ్యక్తి అంటున్నారు కదా మీరు ఇప్పుడు అందరు మాట్లాడుతుంటే మీకు తెలుస్తుంది తెలుస్తుంటే మైండ్ మొత్తం పోతుంది నాది. ఓకే అందరు అనుకుంటుండ్రు ప్రతి ఒక్కరి నోట్లు ఇదే మాట. అదే అదే వాళ్ళు ఇవన్నీ చేస్తారు ఇట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఒక్కొక్కరు వీళ్ళకి ఏం లేదు ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళు మనకి అనవసరం అంతే ఎంత పెద్దవాళ్ళన్న కానీ ఎంత చిన్న వాళ్ళన్నా కానీ మాకు సంబంధం లేదు మనది మనం వాళ్ళది వాళ్ళు అంతే. మళ్ళీ 14వ తేదీకి మళ్ళీ ఎందుకు రేజ్ అయిందండి ఇది? 14వ తేదీ మా అబ్బాయి ఓటు వేయడానికి డ్యూటీ పడింది. అచ్చా ఓకే. సోమవారం నైట్ వచ్చిండు అంటే ఎక్కడెక్కడ ఇచ్చేసి వచ్చిండు అంటే హీజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే గవర్నమెంట్ ఎంప్లాయ్ మా అబ్బాయి. అచ్చా ఓకే. ఎవరు ఉండరు మేమే ఇద్దరం ఉంటాము ఎవరి ఉండము ఎవరింటికి పోము మేము అంతే. ఎవరన్నా అమ్మ అని పిలిస్తే పలుకుతా అక్క అని పిలిస్తే పలుకుతా తప్ప మాకు వేరే వాళ్ళతోటి మాకు అవసరమే లేదు. ఓనర్ అంటే కన్స్ట్రక్షన్ కట్టించుకుంటారు వాళ్ళే ఓనర్. సరే 14వ తేదీకి ఎలక్షన్ డ్యూటీ పైన అదే వచ్చి ఒక రోజు రెస్ట్ ఇచ్చారు మంగళవారం రోజు రెస్ట్ ఇచ్చారు. ఇంట్లో ఉన్నాడు ఇంట్లో ఉన్న సాయంత్రం అమ్మ కుక్క పిల్లని కిందికి తీసుకొని వచ్చేసిండు అంతే. ఆయన వెనక నేను వెళ్ళినా మేము ఇద్దరం కలిసి వెళ్ళినాం ఆయన అక్కడ తీసుకెళ్ళి నేను లోపలికి వెళ్ళి ఆ పీఠం మీద కూర్చున్నా చపాతి తింటాను కూర్చున్నా అంతే జస్ట్ వాడు సేకండమే జరిగిపోయింది.